हाय फ्रेंड्स वेलकम बैक टू कोंडपल्ली रुचुलु इवाल नेन मीकु होटल स्टाइल्लो रसम एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानंडी। ये वेज फ्राइज़ कैना नॉन वेज फ्राइज़ कैना मन की रसम अनेदी पक्कन उंटे चाला टेस्टीगा एंजॉय चेयोच्चु। इवाल एंत सिंपल गा तयार चेसुकोवच्चो नेन मीकु चूपिस्तानु। फस्ट अयिते ओक मिक्सी जार तीसुकोनी अंदुलो ओक हाफ टेबल स्पून मिरियाल वेसुकोंडी, अलागे ओक हाफ टेबल स्पून जीलकर्र वेसुकोंडी, ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయని పొట్టు ఒలుచుకొని చక్కగా రెబ్బలు వేసుకోండి. అలాగే మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి, మూడు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. ఒక మీడియం సైజు నిమ్మకాయంతో చింతపండుని ఒక పావు గంట నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ చింతపండుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే రెండు టమాటాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూను తాలింపు దినుసులు వేసుకోండి. తాలింపులు కొంచెం వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. అంతేనండి ఈ తాలింపులో. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. 2 నిమిషాలు ఈ తాలింపులో ఈ పేస్ట్ని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. పసుపు ఉప్పు వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 6 కప్పుల వరకు కూడా వాటర్ వేసుకోవాలండి. మనము 6 కప్పుల వాటర్ వేస్తాం కదా, మరిగినప్పుడు ఒక కప్పు అనేది తగ్గిపోతుంది, అందుకని 6 కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని దీనిని చక్కగా మరిగించుకోవాలండి. రసం అనేది ఎప్పుడు కూడా ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. ఇలా కొంచెం మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు మనం సొంపు ఉంటుంది కదా, సొంపును కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా చేసుకొని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. దీనివల్ల స్పెషల్ మనకి ఫ్లేవర్ అనేది రసంకి యాడ్ అవుతుంది, చాలా టేస్ట్ కూడా వస్తుంది. సొంపు వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. అలాగే ఇలా మరుగుతున్నప్పుడే సాల్ట్ కనుక సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పంచదారని కూడా యాడ్ చేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూను పంచదార కూడా యాడ్ చేయండి, మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అలాగే కొత్తిమీరని చక్కగా చేత్తో కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోండి. అంతేనండి, మరో 10 నిమిషాల సేపు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా ఒక పావు గంట సేపు మరిగించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో రసం అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే దీన్ని ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.